మొదలు పెట్టాడు ఎవడు ఈ పవన్ కళ్యాణ్ గారనే వాడికి ఆ పారంభోకలకు నిజంగా రాజ్యాంగమనే పుస్తకం తెలుసా పవన్ కళ్యాణ్ పారంభోకన్న ఏదోనే కుక్కండంలో తప్పలేదు కదా రైట్ రేపు పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా వీడిచ్చిన సలహా అవ్వచ్చు లేదా వీడి పాత్ర ఉండొచ్చు ఇవాల మనం జనసేన వాకిట్లో ఒక వైసీపీ కుక్క కోసం మాట్లాడబోతున్నాం అండి సో వైసీపీ కుక్క అనగానే ఇక్కడ వైసీపీ వాళ్ళు కంగారు పడకండి అలాగే జనసేన వాళ్ళు కూడా కంగారు పడకండి మనం కుక్క కోసం మాత్రమే మాట్లాడుకుందాం చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు ఉంది అదేంటంటే వీధిలో ఏదైనా పిచ్చి కుక్క ఉందనుకోండి అది నా నేను చేయదు ఎలాగే దాన్ని నేను చేసే దమ్ము ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా ఎంత పెద్ద కుక్క అయినా కూడా అది అరుచుకొని పోవాలి తప్ప మన దగ్గరికి వచ్చే సీన్ లేదు ఏ కుక్కకి కూడా కానీ ఇంకా చాలామంది అమాయకులు ఉంటారు కదా వాళ్ళు నా కుక్క ఏమైనా చేస్తుందేమో అని చెప్పి సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం లేదంటే ఆ కుక్కను ఏదోలాగా అక్కడ ఆ ఏరియాని తప్పించడానికి మా నాన్నగారికి చెప్పడం ఇంకొకరికి చెప్పడం చిన్నప్పటి నుంచి బేసిక్గా నాకు ఇది ఒక అలవాటు సో ఇప్పుడు ఆ కుక్క యూట్యూబ్లో పడి మరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధిత అధికారులు ఎవరంటే ప్రజలు ముఖ్యంగా జన సైనికులు ఇప్పుడు ఈ కుక్క కోసం నేను వాళ్ళకి కంప్లైంట్ చేస్తున్నాను ఆ కుక్క కోసం ఎందుకు చెప్తున్నానంటే మనకు పర్సనల్గా వచ్చే ఇబ్బందులు ఏం లేవు కానీ ఈ కుక్క రేపు మిమ్మల్ని కరవచ్చు కరిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో జాగ్రత్త పడమని చెప్తున్నాను ఎందుకు కుక్క అనాల్సి వచ్చింది అంటే కుక్కతో పోల్చినందుకు కుక్క కూడా సిగ్గుపడచ్చు ఎందుకంటే కుక్క చాలా విశ్వాసమైన జంతువు కుక్కను మనం విశ్వాసానికి సింబల్గా వాడతాం అలాంటి కుక్కతో పోల్చినందుకు రేపు కుక్క సిగ్గుపడి ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటే సారీ నాకు ఎటువంటి సంబంధం లేదు సో ఇప్పుడు ఈ కుక్క ఏం చేస్తుందంటే మన పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలు పెడుతున్నారు శుభమా అని యాత్ర మొదలు పెడుతుంటే ఆ కుక్క పవన్ కళ్యాణ్ రాళ్ళు ఇచ్చి కొడతారు టమాటాలు ఇచ్చి కొడతారు కోడిగుడ్లు ఇచ్చి కొడతారు పవన్ కళ్యాణ్ మీద కత్తులు ఇసురుతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేస్తారు ఇలాంటి వాగుడు వాగుతుంది అంటే వీడు సలహాలు ఇస్తున్నాడా లేదా రేపు వీడు చేయించిపోయే పని చెప్తున్నాడా లేదా వీడి జనాల్లో దూరం ఇలాంటి పనులైనా చేపిస్తాడా దీని మీద దయచేసి జన సైనికులు దృష్టి పెట్టండి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ వాహనం మనం చూడొచ్చు క్లియర్గా సో వాహనం మీద ఆయన ఎక్కి ప్రచారం చేయడం మనకు కనబడుతుంది మన వాడు దాన్ని ఎలా ఎలా ఆపరేట్ చేస్తున్నాడు చూడండి ఒకసారి ఇలాంటి వైసీపీ కుక్కలు గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి ఏమి కూడా అయింది టచ్ చేయడానికి కూడా అవకాశం ఆయన లోపల ఉన్న చెప్పు ఎవరైతే ఎవరికైతే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో వాళ్ళని తరువుగా చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు ఆయన ఈ వెహికల్ లో ఉన్నంత వరకు ఎవడో ఎలాంటి కుక్క కూడా ఆయన టచ్ చేయలేదు అయితే వెహికల్ అయితే ఫుల్ సెక్యూర్డ్ వైసీపీ కుక్కలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవరు కూడా లోపల టచ్ చేయలేరు ఎవరికైతే అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళనే పంపిస్తారు అంటే ఏ కుక్క కూడా ఆయన టచ్ నాకు మిగతా కుక్కల కోసం భయం లేదు కానీ ఈ కుక్క వెళ్ళి టచ్ చేద్దామో అని భయం ఉన్నారు ముందు ఈ కుక్కలు లోపలికి రానివ్వకుండా పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడతారు మరి ఈ కుక్క లోపల తీసి ఎందుకంటే మరి కుక్కలు లోపలికి వెళ్ళకూడదని కుక్కే చెప్పింది కదా మరి కుక్క ఎలా ఉండాలి బాధ్యతగా ఇంట్లో ఉండాలి అలా కాదు మనం ప్రతి చోట వెళ్ళిపోయి కనబడిపోయి కలిసిపోయి మనం మైలేజ్ పెంచుకుందామని ఎదవేశాలు వేసింది అనుకోండి ఏదన్నా కుక్కే జనాలకి ఏం తెలుతుంది రాయిచ్చి కొడతారు ఈ వైసీపీ కుక్కలు అన్న మాటకి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు అసలు ఫస్ట్ వైసీపీ కుక్క ఎవరండి 2014లో వైసీపీ పెంచుకున్న అత్యంత విశ్వాసమైన కుక్క ఎవరు జనాల మీద పడి మురిగిన కుక్క ఎవరు పవన్ కళ్యాణ్ తిట్టిన కుక్క ఎవరు ఆ రోజు మన అన్ని పెర్ఫార్మెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మామూలు పెర్ఫార్మెన్స్ కాదు అది పవన్ కళ్యాణ్ గారు అనే వాడికి ఆడికి అసలు రాజ్యాంగం తెలిసి ఆడికి ఆ దరిద్రుడికి అప్పుడే నేను టెన్త్ లో ఫెయిల్ అయిన అంటాడు అప్పుడే 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అంటాడు అప్పటికే నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటాడు ఆ పారంభోకలకి నిజంగా రాజ్యాంగం అనే పుస్తకం తెలుసా పవన్ కళ్యాణ్ పారంభోకన్న ఏదోనే కుక్కండంలో తప్పలేదు కదా రైట్ ఆడికి అసలు రాజ్యాంగం తెలుసు అప్పుడే నేను 8th క్లాస్ ఫెయిల్ అయిన అంటాడు అప్పుడే నేను 10th క్లాస్ ఫెయిల్ అంటాడు అప్పుడే ఇంటర్మీడియట్ అంటాడు అప్పుడే 2 లక్షల పుస్తకం అంటే ఇప్పుడు ఇవన్నీ మారిపోయినాయా ఏంటి పవన్ కళ్యాణ్ అదే కదా చెప్పాడు ఈ మధ్యలో ఏమన్నా మళ్ళీ మార్చి నేను 10th ఫెయిల్ అవ్వలేదు ఇంటర్మీడియట్ మాత్రమే ఫెయిల్ అయ్యాను నేను 2 లక్షల పుస్తకాలు చదవలేదు స్టేట్మెంట్స్ ఏమైనా రివర్స్ చేసుకున్నాడా అదే మాట్లాడుతున్నాను నిన్న నేను ఒక వీడియోలో 40 మందిని మత మార్పిడి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని వాగుతున్నాడు ఆ కుక్కలా మురుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఈయన కుక్క అన్నాను కారణం మీకు అర్థమైంది కదా ఆ కుక్క అలా మరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ కుక్క అలా మరుగుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఏ కుక్క పవన్ కళ్యాణ్ కుక్క అంట ఇదేంటి మరి ఇప్పుడు మరి ఈ కుక్క సంగతి ఏం చేద్దాం మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ కుక్క అయినప్పుడు ఈడేంటి ఏ కుక్క టచ్ చేయదంటే మరి ఈ కుక్క ఏం చేస్తుంది ఇప్పుడు రేపు వెళ్ళి జన సైనికులు గెలుకుద్దా రెచ్చగొడద్దా వాడిచ్చే వాడి నెక్స్ట్ చెప్పే మాటలు వినండి శుభమాని యాత్ర మొదలు పెడుతుంటే వాడు చెప్పే మాటలు వినండి ఒకసారి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు టాప్ మీద చాలా ఫ్రీగా మామూలుగా కనిపించేస్తున్నాడు అలాగే టాప్ మీద చాలా ఫ్రీగా మామూలుగా కనిపించేస్తున్నాడు ఇప్పుడు మొరిగే కుక్కకి బస్ యాత్ర అంటే ఏంటో తెలుసా బస్ ఎక్కి చేసే ప్రచారమే రాజశేఖర రెడ్డిని తీసుకోండి ఎన్టీ రామారావు చైతన్య రథం తీసుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి తీసుకోండి చంద్రబాబు చైతన్య రథం తీసుకోండి ఏది తీసుకోండి జగన్మోహన్ రెడ్డితో సైతం ప్రతి ఒక్కరు ఆ రోజు వాళ్ళ వాహనం మీద ఎక్కే మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఫ్రీగా కనిపించేస్తున్నాడంట పరదా వేసి కప్పాలేమో మరి అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే
పవన్ కళ్యాణ్ ని రేపు ఏదన్నా ప్రమాదం చుట్టుముట్టిందంటే ఫస్ట్ ఏమో నీడే అవుతాడు, ఫస్ట్ మొదట వీడే అవుతాడు. ఎందుకంటే వీడు ఎన్ని హింట్లు ఇచ్చాడు చూడండి, ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు మేము పవన్ కళ్యాణ్ కొడతాం తిడతామని, లేదంటే జన సైనికులు చెప్పలేదు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ కానీ ఇబ్బంది అవుద్దని. వీడు మాట్లాడే మాటలు ఒకసారి వినండి. కొద్దిమంది గంజాయి కుక్కలు బ్లేడ్ బ్యాచ్ కుక్కలు రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది, రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారు. వైసీపీ కుక్కలో రాళ్ళు ఇసిరే అవకాశం ఉందంట, నాకు ఈ కుక్క మీదే డౌట్. ఎవరికి రాని సందేహం వీడికి ఎందుకు వచ్చింది, ఎవరికి లేని ఆలోచన వీడికి ఎందుకు వచ్చింది, ఏదో ఒకటి వాగాలి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ సుమ అంటే యాత్ర మొదలు పెడితే ఇదా వీడు చెప్పే సొల్లు చాలా స్పష్టంగా చూడండి. వీడి ఇచ్చే హింట్లు ఏంటంటే వాళ్ళు కొడతారు వీడు తెలుసు అంటే, ఒకవేళ వాళ్ళు కొట్టకపోయినా వీడు ఏమైనా ఏర్పాట్లు చేయొచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి వీడి మాటలు. రాళ్ళు ఇచ్చుకుని అద్దాలు పగల కొట్టడం, రాళ్ళు ఇసరడం, ఇలాంటి పనులు చేస్తారు. మరి అలాంటివి చేసినప్పుడు బాస్ కి సెక్యూరిటీ ఏది నాకు వచ్చింది నాక అనుమానం. ఎందుకంటే అలాంటివి చేసినప్పుడు బాస్ కి సెక్యూరిటీ అంటే, ఇందాక జస్ట్ 5 నిమిషాల క్రితం వీడియోలో పవన్ కళ్యాణ్ కుక్క ఇప్పుడు బాస్. అంటే మొన్నే నేను దాడికి గురయ్యాను కాబట్టి దానిలో నుంచి వచ్చింది డౌట్ నాకు. రాయి ఎవడైనా సరే డైరెక్ట్ గా రాళ్ళు వేసేటానికి అవకాశం ఉంది. ఎవడన్నా డైరెక్ట్ గా రాయి వేసేటానికి అంటే హింట్ ఎత్తున్నాడు అక్కడ. ఈయన్ని ఎక్కడ కొట్టలే, ఒక రాయి తగిలి అద్దం పగిలింది. వాళ్ళు నిజంగా కొట్టాలనుకుంటే వందరాలు తీసుకొచ్చి చచ్చేదా కొట్టేస్తారు. సరిగ్గా స్వాభిమాని ఉన్నాడు, అసలు వ్యవస్థల మీద అవగాహన ఉన్నాడు, కనీసం పరిజ్ఞానం ఉన్నాడు ఎవడు కూడా ఇలాంటి అనుమానం వచ్చినా ఇలాంటి సొల్లు రోడ్డు మీదకి వచ్చి జనాల ముందు మాట్లాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, రాయి డైరెక్ట్గా వేసే అవకాశం ఎలా వేయొచ్చో కూడా ఆయన పెన్తో గీసి చూపెడుతున్నాడు. రేపు పవన్ కళ్యాణ్కి ఏదన్నా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా వీడిచ్చిన సలహా అవ్వచ్చు, లేదా వీడి పాత్ర ఉండొచ్చు. ఇలాంటి పిచ్చి వాగుళ్ళు వాగి పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళని దయచేసి జన సైనికులు అర్థం చేసుకుని దూరం పెట్టకపోతే, నిన్న కళ్యాణ్ దిలీప్ శంకర్ మీద మురిగింది కుక్క, అంటే రేపు పవన్ కళ్యాణ్ మీద మురగదని గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు. సో ఈ కుక్కను కనుక జనసేన నమ్మినా జన సైనికులు నమ్మినా ఖచ్చితంగా రేపు మేమేపడి మిమ్మల్ని కలిసే ప్రమాదం ఉంటుంది, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. సో ఊర్లో ఉన్న పిచ్చి కుక్కల్ని సంబంధిత అధికారులకు అప్పచెప్పే బాధ్యతలో భాగంగా దీనికి సంబంధించిన ప్రజలకు చెప్తున్నాను, ఈ కుక్కతో జాగ్రత్త. ఒకవేళ నా అభిప్రాయంతో మీకు ఏమైనా విభేదాలు ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం సరైనదని మీరు అనుకుంటే కనుక ఈ వీడియోని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.